ఇప్పుడు మల్లెమాలలో ఏంటంటే ఎవరైనా ఎంటర్ అయితే కొత్త వాళ్ళు ఎవరిని ఎంటర్ అయితే ఒక ఇల్లు ఒక కారు కామన్ అనేది అంటే ఆ రేంజ్లో సంపాదించుకుంటున్నారు కదా సో మరి ఆ రేంజ్లో వాళ్ళు సంపాదించుకున్నప్పుడు మరి మేనేజర్గా మీరు ఏమన్నా సంపాదించుకున్నారా బాగానే పర్వాలేదా నేనే సంపాదించలేండి నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను ఎందుకని అంటే వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి ఈవెంట్లు ఇవన్నీ చేసుకుంటూ సంపాదించుకున్నాను ఇప్పుడు నాకు ఫస్ట్ శ్యామ్ గారే ఇల్లు కొనుక్కోమని చెప్పి పాతి క్లాసులు ఇచ్చారు నా శాలరీ డబ్బులు అవి పెట్టుకుని అలాగే ఇంట్లో వస్తువులు అమ్మి ఇల్లు కొన్నాను నేను రాంగ్ స్టాప్ అక్కడ వేసాను పెద్ద ఇల్లు కొన్నాను ఓకే ఆ ఇంట్రెస్ట్లు కట్టలేక అక్కడ ఉంటాను కానీ అమ్మేసాను ఓకే అమ్మేసి ఫైవ్ ఇయర్స్ అక్కడి నుంచి బయటకు వచ్చి ఫైవ్ ఇయర్స్ ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉన్నప్పుడు సరే షోస్ ఏదైనా ట్రై చేద్దాం అవును అని చెప్పి ట్రై చేసి కొత్త కాన్సెప్ట్లు అన్ని చేశాను ఓకే ఛానల్స్కి తీసుకెళ్లి చూపించాను ఇస్తాం ఇదిగో ఇస్తాం అని చెప్పి ఫైవ్ ఇయర్స్ నాకు టైం వేస్ట్ చేశారు ఓకే దాన్ని వీళ్ళు అందరూ మార్చి తీసేశారు అని ఓకే మీరు చెప్పిన కాన్సెప్ట్ని మార్చి తీసేసుకో ఓకే తర్వాత ఇప్పుడు కొంతమంది ఛానల్లో కొన్ని షోలకి పిలిచి చేస్తారంటే ఏడుకొండలు వద్దని అంటున్నారు ఓకే అది ఏంటి రీజన్ అన్నది నాకు తెలవలేదు నేను వచ్చినా వదలను నేను ఏంటి రీజన్ ఏంటంటే నాకు నాకు అదే అర్థం కావాల నేను మొన్న రెండు మూడు షోలు వచ్చినాయి చేయమని అంటే ఏడు ఏడుకోనలు వద్దు కొంచెం ఆలోచించండి అని అన్నారని అది ఏంటన్నది తెలుసుకోవాలండి నేను అంటే మీ నిజాయితీ అంటారా లేకపోతే మీరు కొద్దిగా కఠినంగా ఉంటామా ఒకటి కఠినంగా ఉంటాం నేను గట్టిగా మాట్లాడుతాను గా మాట్లాడుతాను ఏదన్నా కూడా మొహం మీదే మొహం మీద ఎవరైనా కూడా నేను చేయను నేను తప్పు చేయనంత వరకు ఓకే నేను తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటాను ఓకే ఎప్పుడన్నా మీ జీవిత అంటే మీరు ఎవరైనా సెలబ్రిటీలతో వాళ్ళతో గొడవడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు రోజా గారు కావచ్చు నాగబాబు గారు కావచ్చు లేకపోతే ఎవరన్నా ఎవరితో అంటే తప్పు చేసినప్పుడే అంటే టైం తప్పు అంటే నేను సినిమాలు చేసినప్పుడు కొను టైంకి రామ్మని వాళ్ళని అంతే అండి ఒక లిమిట్ ఉంటుందండి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ లేట్గా వచ్చారు అనుకోండి వంద మంది నూట యాభై మంది వెయిట్ చేయాలి అదే టైంకి వచ్చేస్తుంటే చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం రానప్పుడు నేను అడుగుతాను నాకు ఆ ఆక్స్ ఉన్నాయి మేనేజర్ అన్నాక ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడ్యూసర్ ఎవరంటే అంటే మేనేజర్ అయినా ఆ బాధ్యత అప్పచెప్తాడు చెప్తాడు ఇప్పుడు రానప్పుడు రేపు లేట్ అయితే నేను సమాధానం చెప్పాలి అప్పుడు మేము గట్టిగా అడిగేవాళ్ళం చాలా మంది ఉన్నారని అన్నీ చెప్పకూడదు బయట పెట్టకూడదు అవసరమైనప్పుడు పెడతాడు పెట్టాడు అడిగా అనుకోనండి కొంతమంది ఆర్టిస్టులు అబ్బాయి ఉంటే నేను రానంటే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారే అన్నారండి నేను తీసి పాడు చెప్తే నాకు అవసరం లేదని అన్నారు అలాగా తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఉషశ్రీ సూర్యనారాయణ బాబు గారు అలా కొన్ని కంపెనీలు ఉన్నాయి నాకు సపోర్ట్ చేశారు అని సపోర్ట్ చేసిన వాళ్ళ నాకు ఆ పేరు ఉండేది ఓకే మేనేజ్కి హక్కు ఉండదండి టైంకి రాకపోతే అడిగే హక్కు ఉన్నది సో అడిగి అడిగినవి ఉన్నాయి గొడవ ఉన్నాయండి అదే బహుశా అదే మీకు మైనస్ అయి ఉండొచ్చా మీరు అనుకుండి ఓకే ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు మొత్తం టోటల్గా ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ మూవీస్ పైన సినిమాలు చేశారు హండ్రెడ్ మూవీస్ పైన అయి ఉంటాయి ఓకే ఈ ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే మీకు ఏమన్నా అనేవాళ్ళ మీ మీది మీకు బాధ్యత ఉండేది మేనేజర్కి ఓన్లీ డైరెక్టర్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకే ఉంటుంది ఎప్పుడైనా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మేనేజర్కి ఎందుకు అంటాం జనరల్గా ఏమన్నా మా వాళ్ళని హిట్ అయితే లాగా మేము డిమాండ్ చేస్తాం కదండి అంటే ఇప్పుడు అరుంధతి సినిమా ఉంది మీరు బ్యాక్ లో అంత కష్టపడే బ్యాక్ లో మీరే కదా ఉండేది నేను అంటాం ప్రేక్షకులు తెలియపోవచ్చు మేనేజర్ ఏంటి ఈ సినిమాకి ఎవరనేది బట్ ఇండస్ట్రీలో ఏంటంటే ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా ఒక సినిమా అతను మేనేజర్ కింద చేసిన పరిసమ పెట్టాను అనుకోండి అతనే మనం పెట్టుకుందామని ఇలా తిరుగుతుంటారు ఫ్లాప్ అయినా అనుకోండి పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి కదా నేను దాని అదే తప్పు అని అలా అనుకుంటాం ఇప్పుడు స్టోరీలో దమ్ముండాలా డైరెక్టర్ తీసి ఇదిలో ఉండాలి కానీ మేనేజర్ వల్ల హిట్ అయింది మేనేజర్ వాళ్ళ ఫ్లాప్ అయింది అంటే నేను అదే చెప్తున్నాను కదా నేను అనేది మేనేజర్ వాళ్ళకి లక్కండి అంతే అది సినిమా ఫీల్డ్ లక్ అండి అది ఎఫెక్ట్ ఏం పడేది కదా అది ఎఫెక్ట్ ఏమి ఉండదు అండి ఎవరికి మేనేజర్లు ఎవరికి ఎఫెక్ట్ ఉండదు అండి ఓకే ఓకే వాళ్ళని పెట్టుకుంటే ఇటు ఇలాంటి వాళ్ళగా మేము డిమాండ్ చేస్తాం కదా ఇప్పుడు ఇన్ని షోలు చేశారు ఇన్ని సినిమాలు చేశారు కదా షోలకి చేయడం మేనేజర్ కింద చేయడం కష్టమా సినిమాలు చేయడం కష్టమా నాకు రెండూ ఒకటే సార్ అంటే నేను ఎక్కువ కష్టపడతాను కాబట్టి నాకు అది ఇది లేదండి ఏదైనా మెంటల్ టెన్షన్స్ కానీ ఇవి కానీ దేనికి ఎక్కువ ఉంటాయి నాకు ఏది అనిపించలేదు నేను తోడుకు సినిమాకే మెంటల్ టెన్షన్ అంటే అప్పుడప్పుడు ఉంటూ ఉంటుంది సినిమాకి సినిమాకి ఉంటుందండి షోలకే ఉంటుందండి షోలకే ఉంటుంది అంటే అందరూ టైంకి వస్తారు కదా టైంకి వచ్చినా కూడా అంటే కొంతమంది రెస్పాన్స్ తీసుకుంటే టెన్షన్ వర్క్ ఉంటుంది ఇప్పుడు నేను రెస్పాన్స్ తీసుకుంటాను కాబట్టి ఎపిసోడ్ బాగా రావాలి అది కూడా చూసేవాళ్ళు మీరు సినిమాకైనా సరే ఇప్పుడు డైరెక్టర్ కానీ ఫైట్ మాస్టర్ కానీ ఏదైనా కావాలంటే అది నిజంగా అవసరం లేదా ఇస్తే ఎలా చేస్తారు దగ్గర ఉండి చూస్తుంటాను అండి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటాను మీరు నేను తీసుకుంటాను మీరు ఎప్పుడైనా అసలు ఎందుకు వచ్చాను రా బాబు ఇండస్ట్రీకి అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా వరకు మీ జీవితంలో నేను అలా అనుకోలేదు ఇప్పుడు అనుకుంటున్నాను ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత తేజ్ అయిపోతే ఏం సంపాదించలేదు నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ షాపులు పెట్టుకుని ఇవన్నీ చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయారు ఇప్పుడు అనవసరంగా ఉండే నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు మారిపోయిందంటే రండి మారిపోయింది కాబట్టి మేము మద్రాసులో ఉన్నప్పుడు అదేం లేదండి హైదరాబాద్కి వచ్చాక మొత్తం మారిపోయిందండి ఫీల్డ్ ఏం మారిపోయిందంటే అంటే ఇక్కడ సెల్ఫ్ ఎక్కువైపోయిందండి స్వార్థం ఎవరికి వాళ్ళు మేము సంపాదించుకున్నామా పక్కకి వెళ్ళిపోయామని ఉండేదండి మద్రాసులో ఉన్నప్పుడు నేను ఒక నాలుగు సినిమాలు చేస్తుంటే ఎవరైనా సినిమా లేదంటే సరే ఈ సినిమా నువ్వు చేసుకో అని ఇచ్చేవాళ్ళు ఆర్టిస్ట్ డేట్లు కొను ఫుల్ డే మీకు ఉన్నారనుకోండి నాకు హాఫ్ డే కావాల్సి వచ్చింది అనుకోండి ఒక హాఫ్ డే అడిగితే ఇచ్చేవారు అండి ఇప్పుడు అది లేదండి ఇక్కడ ఓకే ఫుల్ డే మీకు ఇచ్చామో మీకే చేయాలి ఓకే అంతేగాని లేదు ఇక్కడ వర్క్ కొను కంపెనీ వస్తుందా వాళ్ళు వెళ్ళి చేద్దాం అని చేసుకోండి అని అని ఊరు మూడు వచ్చినా నాలుగు వచ్చినా చేద్దాం అనుకుంటారు చెప్తే ఇంకో ఎవరిని పెడతానుకుంటున్నాను సరైన ఇంకో రెండు సినిమాలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు అంతేగాని అని మనుషులను పెట్టుకోవట్లేదు చిన్న ప్రొడ్యూసర్లకి ఇక్కడ దెబ్బ అవుతుంది ఓకే అడ్జస్ట్మెంట్లు ఉండాలా ఇవన్నీ ఉండాలని అడ్జస్ట్మెంట్లు లేవండి ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే టాక్ ఏంటంటే మేనేజర్లు అనేవాళ్ళు మధ్యలో ఉండి ప్రొడ్యూసర్ డబ్బు కొంత తింటారు అనే టాక్ ఉంది కొన్ని సందర్భాల్లో అది నిజమైంది అలాంటి వాళ్ళని బయటకు పంపించడం కూడా జరిగింది కదా మరి మీరు నిజాయితీగా ఉండడం వల్ల ఏం సంపాదించుకోలేకపోయారు అంతే కదా మనం ఏం సంపాదించుకోలేదంటే నిజాయితీగా ఉండడం వల్ల అండి ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్న చాలా మంది ఉన్నారండి మేనేజర్స్ ఎందుకంటే పప్పు కష్టపడుతున్నారు ఇప్పుడు ప్రొడ్యూసర్లనే తీసుకొచ్చేది డైరెక్టర్స్ అని అవును కొంతమంది డైరెక్టర్లు పేదకే మనం పైకి రావాలి కష్టపడాలి మంచి సబ్జెక్ట్ ఇచ్చి సక్సెస్ చేసిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది డైరెక్టర్లు ఏంటి షార్ట్ ఫీల్డ్లోనే ఒక సినిమా రెండు సినిమాలు చేసి నేను డైరెక్టర్ అని చెప్పి ఊరి నుంచి ఎవరినో తీసుకొస్తున్నారు తీసుకొచ్చి సినిమా చేస్తున్నారు అది సకలోనే ఆగిపోతుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు ఎంత కావాలి సినిమాకి ఏమేం చేయాలనేది తెలియదు కొంతమంది డైరెక్టర్లకి అది తప్పు చేస్తున్నారు ప్రొడ్యూసర్లు కొన్ని ఊర్లో ఉన్న వాళ్ళని ఏదో ఒక కోటి రూపాయలు ఉన్నదనికో సినిమా అయిపోతుంది అని తీసుకొస్తున్నారు ఇక్కడ ఆఫీస్ తీస్తున్నారు అది ఇది అని చెప్పి ఖర్చు పెట్టేస్తున్నారు సగం సినిమా అవుతుంది ఆగిపోతుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అసలు స్టోరీ బడ్జెట్ అని అడుగుతారు నందరు కొత్త ప్రొడ్యూసర్లో వస్తే బడ్జెట్ అని అంటారు స్టోరీ తెలిస్తేనే బడ్జెట్ ఇవ్వగలవాదు ఈ సీన్ ఉంటుంది ఈ సీన్కి ఏం కావాలన్నది తెలిస్తేనే మనం ఇంకా ఇంత ఖర్చు అవుతుందని ఈ సీన్ ఈ టైం పడుతుంది ఇంత ఇది అవుతుందని అని మేము చెప్పగలం మేము ముందు వాళ్ళు మాట్లాడుకుంటూ తెచ్చేసుకున్నాక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తర్వాత బడ్జెట్ ఎక్కువైపోయినప్పుడు మేనేజర్ మీద వేసేస్తున్నారు ఓకే. అలా సఫర్ అయ్యే మేనేజర్లు చాలా మంది ఉన్నారు. సంపాదించుకునే మేనేజర్లు కూడా ఉన్నారు. ఉన్నారు అండి. ఇలాగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆర్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్. ఆర్ టీవీ తెలుగు. ఆర్ టీవీ తెలుగు. ఆర్ టీవీ తెలుగు. ఆర్ టీవీ తెలుగు. మన ఆర్ టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ And for many more interesting updates, press the bell icon.